Shalom from Bethlehem. ఇప్పుడు మనం చూస్తుంది సెయింట్ జెరోమ్ గారి పేరిట కట్టబడిన మందిరం దగ్గర మనం ఉన్నాము. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో సెయింట్ జెరోమ్ గారి గురించిన వివరాలు తెలుసుకుందాం. సెయింట్ జెరోమ్ గారు క్రీస్తు శకం 342-347 సంవత్సరముల మధ్యలో క్రొయేషియా దేశమునకు చెందిన దాల్మేషియా మరియు పన్నోనియా సరిహద్దులలోని యమోనా గ్రామమునకు సమీపముగా ఉన్న స్ట్రైడాన్ అనే ప్రాంతములో జన్మించారు. చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక మంచి భక్తిపరుడు. తన యవ్వన ప్రాయములో కటెక్టికల్ స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనే వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించి అక్కడనే పట్టభద్రుడై సంఘములో వైద్యునిగా తన జీవితకాలమంతా ఒక తపస్విగా ఉంటూ రోము మరియు ఇటలీ పట్టణమునకు చెందిన బ్యాసలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ చర్చిలో ఒక తర్జుమాదారునిగా ఒక వేదాంతిగా పరిచర్య చేసేవారు. కాథోలిక్ చర్చ్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ మరియు ఆంగ్లికన్ కమ్యూనియన్ లూథరన్ చర్చీలలోనైతే ఈ జెరోమ్ గారిని పూజిస్తారు కూడా. ఈ జెరోమ్ గారి అసలు పేరు యుసేబియస్ సోఫ్రోనియస్ హెరోనిమస్. జెరోమ్ గారు రోము పట్టణములోనే లాటిన్ మరియు గ్రీకు భాషలను అభ్యసించి అందులో మంచి పట్టు సాధించారు. సుమారుగా క్రీస్తు శకం 382-405 సంవత్సరముల మధ్యకాలములో అతడు బెత్లహేము ప్రాంతమునకు వచ్చి అక్కడనే ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో రాయబడిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను లాటిన్ భాషలోనికి అనువదించారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక మనిషి పుర్రె ఉండేది. దాని అర్థం ఏంటో తెలుసా? మానవులు ఎంత బ్రతుకు బ్రతికినా చివరకు వారికి మిగిలేది ఈ పుర్రెలాంటి అనుభవాలే కదా. అందుకే బ్రతికి ఉన్నప్పుడే మంచి మనస్సు కలిగి అందరితో సమాధానముగా ఉండి అందరి ఎడల ప్రేమానురాగాలను పంచాలని కోరుకునేవారు. ఆయన తన 78వ ఏట అనగా క్రీస్తు శకం 420వ సంవత్సరము సెప్టెంబర్ 30వ తారీఖున తన తుదిశ్వాసను విడిచి ప్రభు సన్నిధికి ఎత్తబడ్డారు. ఇంత మంచి వ్యక్తిత్వము కలిగిన ఈ మహనీయుని గురించిన వివరములను ఈ వీడియో ద్వారా తెలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.